సంతానం లేని ఆడవాళ్ళందరికీ కూడా గరుడ ప్రసాదిస్తాం. హైదరాబాద్ శివారులోని చిలుకూరి బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాద పంపిణీపై విపరీతంగా ప్రచారం జరగడంతో భారీగా భక్తులు పోటెత్తారు. దీంతో చిలుకూరి బాలాజీ టెంపుల్ కు వెళ్లే మార్గంలో 10 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంతానం లేని వారికి గరుడ ప్రసాదం ఇవ్వనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఇటీవల ప్రకటించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో శుక్రవారం వేకువ జామున 5 గంటల నుంచే హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు చిలుకూరుకు బయలుదేరారు. కార్లు ఇతర వాహనాల్లో భారీగా ఆ మార్గంలోకి వెళ్లటంతో ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే ఆలయం వద్ద కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ గరుడ ప్రసాదం వల్ల సంతానం కలుగుతుందని భక్తులు అంతగా ఎందుకు నమ్ముతున్నారు? ఈ ప్రసాదం విశిష్టత ఏంటి అని అడిగితే ప్రధాన అర్చకుడు రంగరాజన్ గతంలో వివరణ ఇచ్చారు. వైష్ణవ దేవాలయాల్లో స్వామివారికి పరిహార దేవతలు ఉంటారు, దిక్పాలకులు ఉంటారు. ఈ పరిహార దేవతల్లో అత్యంత ముఖ్య పాత్ర పోషించేది గరుత్మంతుడు. వెంకటేశ్వరుడికి ప్రియమైన వాహనం గరుత్మంతుడు. స్వామివారికి గరుత్మంతుడు అద్దం లాంటి వారట. ఏ ఆలయంలోనైనా వెంకటేశ్వర స్వామికి ఎదురుగానే గరుత్మంతుడు ఉంటారట. స్వామివారికి అత్యంత ప్రియమైన ప్రథమ భక్తుడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి ఆజ్ఞతోనే బ్రహ్మోత్సవాలు జరుగుతాయట. చిలుకూరులో ఏటా 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గరుడ ఆజ్ఞతో చక్రస్వామి పర్యవేక్షణలో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయట. ముందుగా అంకురార్పణ లేదంటే బీజారోపణ చేస్తారు. ఇక మొదటి రోజు ధ్వజారోహణం జరుగుతుంది. ఎగరటానికి సిద్ధంగా ఉన్న గరుత్మంతుల వారి పటాన్ని ధ్వజారోహణం ద్వారా ప్రతిష్ఠిస్తారు. గరుత్మంతుని ధ్వజపటం ఎగురుతుంది అంటే అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని సూచన. ఇలా ఎగురవేసిన గరుత్మంతుల వారికి 4 దిక్కులా నైవేద్యం పెడతారు. ఇలా 4 దిక్కులా నైవేద్యం పెట్టడాన్ని గరుడ పిండం అంటారు. నైవేద్యాన్ని పెద్ద ముద్దలా చేసి గాల్లోకి ఎగురవేసి దాన్ని గరుత్మంతుల వారే తిరిగి మనకు ఇస్తున్నట్లుగా అర్చకులు 2 చేతులతో పట్టుకుంటారు. ఆ గరుడ పిండాన్ని ఎవరైనా స్త్రీలు స్వీకరిస్తే గర్భం దాల్చుతారని నమ్మకం. యాస్త్రీ పిండమాస్నాతి తాస్త్రీ పుత్రవతి భవేత్ అని ఆగమ సూత్రం ఉన్నదని రంగరాజన్ తెలిపారు. అయితే 2001-2002 సంవత్సరాల్లో బ్రహ్మోత్సవాలకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ గరుడ పిండాన్ని అడిగితే ఇచ్చేవారమని రంగరాజన్ అన్నారు. అయితే దీనిపై అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరగలేదని చెప్పారు. కానీ ఈ గరుడ నైవేద్యం కేవలం చిలుకూరులోనే కాదని అన్ని వైష్ణవ దేవాలయాల్లో ఇస్తారని వెల్లడించారు. యాదగిరిగుట్టలోనూ గరుడపిండం సమర్పించే సమయంలో దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే సంతానం కలుగుతుందన్నారు. ఎవరైతే ఆ గరుడ ముద్ద తింటారో వారు సంతానవతిగా పుత్రవతిగా అవుతారనేది ఐతిహ్యము, నమ్మకము, విశ్వాసము, 100% నిజం. అయితే ఈ ఏడాది చిలుకూరు బాలాజీ ఆలయంలో ఏప్రిల్ 19న గరుడ ప్రసాదం పంపిణీ చేస్తామని విపరీతంగా ప్రచారం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రంగరాజన్ చెప్పినట్లు కేవలం చిలుకూరు బాలాజీ ఆలయంలోనే గరుడ ప్రసాదం తీసుకుంటే సంతానం కలగటం కాదు. ఏ వైష్ణవ ఆలయంలోనైనా గరుత్మంతునికి పెట్టే నైవేద్యాన్ని సంతానం లేని స్త్రీలు ప్రసాదంగా స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందన్నారు.